హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఆరోగ్యంగా ఉండాలన్నది మా ఇచ్చిన ప్రయత్నం. ఇక ఈరోజుటి టాపిక్ వచ్చేసి, ప్రతి ఒక్కరిలో శరీర అవయవాలు ఉబ్బుగా మారుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ముఖం వాయడం అనేది చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. ఇలా ముఖం వాయడానికి గల కారణాలు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక మీరు కనుక ఆరోగ్య బలం ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. అలాగే ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకోకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్నింటిని చిన్న సమస్యలే అని వదిలేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో ఈ ముఖం వాపు సమస్య ఒకటిగా చెప్పుకోవచ్చు. అయితే కొందరిలో సాధారణంగా వారికి తెలియకుండానే ముఖం వాపెక్కుతూ ఉంటుంది. అసలు ఈ సమస్యకు గల కారణాలేంటో తెలుసుకుందాం. శరీరంలో రక్తహీనత సమస్య ఉంటే ముఖం వాపు కనిపిస్తుందట. రక్తహీనత ఉన్నవారిలో బలహీనత, అలసట కారణంగా ముఖం వాపుతో పాటు చాలా సమస్యలే వస్తాయి. ఇక థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో కూడా శరీర భాగాలు వాపునకి గురవుతాయి. ఇలాంటి వారిలో తరచూ ముఖం ఉబ్బి కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, నోటి సమస్యలు ఉన్నవారిలో కూడా ముఖం వాపు కనిపిస్తుంది. ఇకపోతే ముఖ్యంగా పంటి సమస్యలు వచ్చినప్పుడు వాపు ఎక్కువగా కనిపిస్తుంది అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక కొందరిలో నిద్ర లేవగానే ముఖం ఉబ్బుతూ ఉంటుంది. అంతేకాదు, బోర్లా పడుకోవడం వల్ల కూడా ముఖంలో ద్రవాలు పేరుకుపోయి ఈ వాపు ఏర్పడుతుంది. అయితే తరచుగా ఇలా జరుగుతుంటే డాక్టర్ని సంప్రదించి దానికి తగు ఆరోగ్య నియమాలు పాటించి ఈ సమస్య నుండి బయటపడండి. సో చూశారు కదా, ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన చిట్కాల కోసం ఆరోగ్య బలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన చిట్కాలు మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మరొక ఆరోగ్యకరమైన చిట్కాతో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.